పథకాలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటే మేమేందో పత్రాలు ఇస్తామని ఒకవైపు, అప్పులున్నాయని ఇంకోవైపు ప్రతిరోజు ఏదో పాడిందే పాడుతూ కాలం గడుపుతామని అనుకుంటున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు, ఆర్థిక పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, విద్యుత్ పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు, శ్వేత పత్రాలు ఇచ్చిండ్రు. దాని మీద గత ప్రభుత్వంగా ప్రస్తుత ప్రతిపక్షంగా మేము చెప్పాల్సినవి మేము చెప్పినాం, మేము అడగాల్సినవి మేము అడిగినాం, ప్రజలన్నీ చూసిండ్రు. తెలంగాణ ప్రజలు, ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా చూసిండ్రు. మళ్ళీ అదే పాట పడుతున్నారు. ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఇది ప్రాజెక్ట్ సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు. స్పష్టంగా చెప్పినాం, అప్పులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచి అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వీరు గత 5 సంవత్సరాల శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నారు. వీరు చంద్రబాబు గారు తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు కానీ 10 సంవత్సరాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం, టేబుల్ మీద ఉంచినాం. గత ప్రభుత్వంలో కూడా చర్చ చేశారు, అప్పులేంది, విద్యుత్ పరిస్థితి ఏంది అని. ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కొరతల గురించి, కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో. అయినా గతంలో వేయలేదు అని చెప్పేది చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, బుక్కవర్లు పడ్డరు. మొన్న ఏప్రిల్ నుంచి వెళ్ళి నవంబర్కి మాత్రమే మీరు 11.5 గంటలే ఇచ్చిండ్రు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయబోయారు. మేము ప్రతిదీ కూడా అక్షరం అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయితే ఇబ్బంది అనే విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం, దాని కారణాలు చెప్పినాం స్పష్టంగా. పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక రోజుకి 8 గంటలు ఉంటాయో తెలియక అవమానంగా మాట్లాడినరు అని చూశారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు, భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. కేంద్రప్రభుత్వం అందరికీ తెలుసు, విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్న దాకా వెళ్ళిన రాజస్థాన్ లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి, అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరు వెళ్ళిన రాజస్థాన్ లో, నేటి వరకు ఉన్న రాజస్థాన్ లో 53,000 కోట్ల అప్పు, 89,000 కోట్ల నష్టాల్లో ఉంది రాజస్థాన్ విద్యుత్ సంస్థ. ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటల మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసిమా, కూర్చోమా, ఇంకోటి చేసిమా, ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము. ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టిన విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకి రైతులతో సహా అడ్డు కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందర నవలపాలైనరు. దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అవే మాలిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు. బట్టి గారు, మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులు, కూడా తెప్పించుకోండి. నేను చెప్పిన లెక్కలు అబద్ధమైతే మీరు వెళ్ళిన రాజస్థాన్, మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్, ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక, మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులున్నాయి, నష్టాల్లో ఉన్నాయి. ఇక్కడ మధ్యప్రదేశ్ అప్పు 50 నష్టం 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు,
ఏపీలో 25,000 కోట్లు, మహారాష్ట్రలో 25,000 కోట్లు అప్పులు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అప్పు 81,000 కోట్లు, మధ్యప్రదేశ్ అప్పు 50,000 కోట్లు, రాజస్థాన్ అప్పు 53,000 కోట్లు, తమిళనాడు 145,000 కోట్లు. ఇన్ని ఉన్నాయి. అయినా మళ్ళీ ఏదో పదే పదే అబద్ధాలు చెప్పి తప్పించుకుందాం ప్రజల నుంచి. ఏమిటి ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వలేక, ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం. నేను తప్పించుకోలేదు ప్రజల నుంచి. మీరు ఇవాళ పోయి అదేదో మాట్లాడండి, సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి. భారతదేశంలో ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. ఇంకా కూడా నిర్మాణంలో ఉన్నాయి కొన్ని. దాదాపు 16 రాష్ట్రాలలో ఇంకా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపుగా 39 ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని 2014 తర్వాత పూర్తయి నడుస్తున్నాయి, ఇంకా నిర్మాణం చేసుకుంటున్నాయి. ఒకటి కాదు రెండు కాదు భారతదేశంలో ఉండే సగం రాష్ట్రాలలో ఇప్పటికీ సబ్ క్రిటికల్తో నడుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్లాంట్లు. దానికి ఏదో పోయింది, ఏదో అయింది, అప్పులైనాయి. అసలు ఒక మాట చెప్పాలంటే, మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చారు 2014లో. ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయర్ ఎందుకు అప్పుడు మాట్లాడుతున్నారు? అసలు మీరు తెచ్చిన అప్పు, మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 5,000 కోట్లు అయింది. 5 ఏళ్ళకి డబుల్ ఇస్తే కూడా 42,000 అయింది. 44 ఇప్పుడు 88 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు, అప్పు వచ్చిన వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి లేకపోవడానికి అప్పు చేసుకుంటున్నాడు, మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. అది కూడా ఏమన్నట్టు నటిస్తున్నారు. పొద్దున 90 రూపాయలు తెచ్చుకొని వస్తువులు కొనుక్కొని, లేదా కూరగాయలు కొనుక్కొని, పళ్ళు కొనుక్కొని సాయంత్రం కూడా 100 రూపాయలు కట్టొస్తున్నారు. దాంతో వాళ్ళు బతుకు వెళ్ళదీసుకుంటున్నారు ప్రజలు. ఉద్యోగస్తులు ఉంటే ఇది ఉన్న ఆదాయం చూసి తప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని తీసుకుంటున్నారు. మామూలు వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, బతుకు వరకు ఆటోలు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, ఇతర కార్లు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, కిరాయి నడపడానికి 100,000, 200,000, 20,000, 30,000, 50,000 మార్జిన్ మనీ పెట్టి మిగతాది అప్పు తెచ్చుకొని నడుపుకొని తీసుకుంటున్నారు. ఇంత సాధారణమైన విషయం ఇది. నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలు విని ప్రజలు. అప్పుల గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు అనే విషయం ప్రజలు గమనించారు, ఇప్పటికే గ్రహించారు. సాధారణమైన విషయం.
ఇంట్లో గృహిణి కూడా ఇంట్లో సమయానికి అందుబాటులో లేకపోతే ఉప్పు పప్పు చక్కెరు కారం పక్కింట్లో కూడా అప్పు తీసుకుంటారు. ఇంత సాధారణమైన విషయం ఇది. కానీ ఈ ప్రపంచం ఎక్కడైనా జరగలేదు. ఒక తెలంగాణ ప్రభుత్వమే చేసింది, కేసీఆర్ ప్రభుత్వమే చేసింది అని చెప్పి 20 రోజులుగా అదే పనిగా పాడవాడుకుంటూ తప్పించుకోవాలనుకుంటున్నారు. మీకు చేత కాకపోతే అర్పించిన సంస్థలకి అప్పు చెప్పండి, నడుపుకోవడానికి వాళ్ళు కూడా రెడీ ఉంటారు బ్రహ్మాండంగా సంతోషంగా. ఎందుకంటే ఆయన తీసుకొని నిర్మించిన ధర ఇవాళ వాటి స్థిరాస్తి ధర చాలా పెరిగిపోయింది. ప్రభుత్వ సంస్థలే, ఆర్ఈసీలు పిఎఫ్సీలు బ్రహ్మాండంగా వాళ్ళకి సంతోషం. ఇంత సోయి లేకుండా, ఇంత తెలివి లేకుండా ఏదో తప్పించుకుందాం ప్రజలు అడుగుతారు, 2000 యూనిట్ల ఫ్రీ కరెంట్ అడుగుతారు, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సి ఉంది మొదలైంది అప్పుడే మీ భాగవతం మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు కథ మొదలైంది అని అప్పుడే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెప్పాలని చూస్తారు? అబద్ధాలు చెప్పి బతుకుదేరు ఎలా అనుకుంటున్నారు? చెప్పాం కదా, చర్చ చేసినాం కదా, మీరు ఇచ్చిన శ్వేతపత్రం పైనే. ఏదో సబ్క్రిటికల్ టెక్నాలజీ ఏదో ప్రపంచం ఆగిపోయింది, దేశంలో ఎందుకు ప్రపంచం అంతా వాడుతున్నది సబ్క్రిటికల్ టెక్నాలజీ? ఈ మధ్యనే కదా కొత్తగా రూల్స్ తెచ్చుకుంది, కొత్తగా మార్చుకుంటున్నది. ఏం చెప్పింది చట్టంలో? పాతవి సబ్క్రిటికల్ టెక్నాలజీలో నిర్మాణం అయితే వాటి సమయం అయిపోతే మళ్ళీ పెట్టొద్దు, కొత్తగా పెట్టుకోండి, కొత్తగా పెట్టేప్పుడు సూపర్ క్రిటికల్ పెట్టండి. 2017 లోపల పూర్తి చేయగలిగి ఉంటే సబ్క్రిటికల్ పూర్తి చేసుకోండి, చట్టంలో ఉంది. దాని ప్రకారమే వాళ్ళు 2017 మార్చ్ లోపల మేము ఇస్తామన్నారు కాబట్టి మనం తీసుకున్నాం. ఈ విషయం అసెంబ్లీలోనే చర్చ చేసి మీకు చాలా సందర్భాల్లో మీ జ్ఞానోదయం కలిగించిన ఆనాడు ప్రతిపక్షంగా సరిపోలేదంటే పారపక్షంగా వచ్చినాక కూడా అర్థమయ్యేటట్టు చెప్పినాం. ఇంకా మాకు అర్థం కాలేదు, అందులో ఏందో ఉంది పోతుంది దయ్యం మాకు అర్థం కావట్లేదు అంటే అది మీ చేతకంతా. అర్థం కాకపోవడం మీ తప్పు, మాది కాదు. ప్రజలకు అర్థమైంది 24 గంటల కరెంటు కేవలం కేసీఆర్ వల్ల వచ్చింది అని. దాన్ని నిలబెడతారా పెట్టలేరా అర్జునించుకోవాలి. మాకు ఏంటి మాకు ఏంటి ఉరుకొచ్చి ఇప్పుడు మీకు ఎట్లా ఉందనుకోలే గట్ల ఉందనుకున్నాం. ఒక ఆయన లగ్గ బిందులు అనుకొని వచ్చామంటాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చిన అంటాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చిన అంటాడు. అదే మేము ఏం చేయాలి భయ్య ఏం కావట్లేదు అని ఒక ఆయన అంటుండట ఉంటాయి లంక బిందెలు. ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి, ఎన్ని రాజ్య మీద వెళ్ళిన రాజస్థాన్లో ఎన్ని లంక బిందెలు ఇచ్చిపోయారు? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఈ ఛత్తీస్గఢ్లో ఎన్ని లంక బిందెలు ఇచ్చారు? కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు? భారతదేశంలో 24 గంటలు విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటలు రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఛాలెంజ్ చేసాం ఎన్నోసార్లు. 2018 నుంచి 23 నవంబర్ వరకు అనేక సందర్భాల్లో మేము ఛాలెంజ్ చేసినాం. ఒకనాడు మాట్లాడలే బట్టి గారు ఇస్తే మాట అసెంబ్లీలో 5 ఏళ్ళు ఒకరోజు మాట్లాడలే. పాపం ఇవ్వాలి శ్వేతపత్రం తెచ్చి ఏదో మీరు ఇయ్యలేకపోయినరు, ఉత్తరనే మమ్మల్ని భ్రమల్లో ఉంచిండ్రు. మేము కూడా మీ ఇంట్లో కరెంట్ లేకుండా చీకట్లు వండుకొని మేము చెప్పినట్టు లైట్ ఉంది లైట్ ఉంది నాకు ఏసీ ఉంది అని భ్రమల్లో ఉన్నావా? మీరు మీ సీఎం గారి ఇంట్లో 24 గంటలు కరెంట్ లేకుండా మా కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఉన్నది అని అనుకోని ఇదేమైందా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు?
ఏదో మా ఇంట్లో కరెంట్ లేకుండా రాత్రి ఏసీ లేక నేను నిద్రపోలేదు అని చెప్పలేదు. ఇంకా ఇంకా ఎక్కువ రోజులు ఇట్లా అబద్ధాల మీద నడుపుతానని చెప్పి అనుకోకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏందో వాటిని ఎట్లా ఇస్తారో ఎట్లా నెరవేరుస్తారో, ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్లు పెట్టమన్నారు. మేము వివరించిన పథకాలు ఏది అప్లికేషన్ లేకుండా నేరుగా ఇచ్చినాం పెట్టమన్నారు. ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, సార్ అన్ని అడిగిరు కానీ మమ్మల్ని బ్యాంక్ అకౌంట్ అడగలేదు ఏంది, దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఏమని ఇవ్వాలి ఎక్కడ, మరి మా బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు మాకు ఎల్లేస్తారు పైసలు అడుగుతున్నారు రైతులు. తెలుగుదేశం కార్డు పథకం వస్తుందన్నారు, తెలుగుదేశం కార్డులు లేని వాళ్ళకి ఇస్తామన్నారు, వాళ్ళ సంగతి ఏంటంటే చెప్తలేరు, ఎన్నడూ ఇస్తారో చెప్తలేరు. మరి దాంట్లో అడగవచ్చు కదా, తెలుగుదేశం కార్డు ఉందా లేదా, లేకుంటే లేదని ట్రిక్ పెట్టి ఉంటే ఉందా ట్రిక్ పెట్టి అని అడగవచ్చు కదా. అది అడగలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయిందా నువ్వు కాలం పెట్టలే, ఉద్యమకారులకు హామీ ఇచ్చిన్నాడు ఎఫ్ఐఆర్లో మీ పేరు ఉండాలి అని అడగలి చెప్పలే. దాంట్లో ఎఫ్ఐఆర్లో పేర్లు వాళ్ళకే ఇస్తాం, జైలు వాళ్ళకే ఇస్తాం అని చెప్పలే. అందరినీ మోసం చేద్దాం అనుకున్నారా? మాట్లాడుకుంటున్నారు ప్రజలన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. విద్యుత్ విషయంలో మొదలైంది అప్పుడే అని చెప్పి కాంగ్రెస్ వచ్చింది కరెంటు కథ మొదలైంది అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కేసీఆర్ లేని లోటు ఏందో కూడా అప్పుడే చూస్తూనే ఉన్నారు ప్రజలు. అందుకే బట్టి గారికి అబద్ధాలు మానండి, అసలు విషయంపై దృష్టి పెట్టండి. ఏం చేయగలుగుతారో ఎంత చేస్తారో, కేసీఆర్ చేసిన దాంట్లో 5% చేస్తారా, 10% చేస్తారా, నిలబెడతారా కేసీఆర్ ఇచ్చిన ఎన్ని? చేత కాకుంటే చేత పెట్టలేదని చెప్పండి మాత్రం, కావట్లేదు మాకు అర్థం కావట్లేదు. ఏడాదంతా చదువుకుంటే పరీక్షలో పోయి కూర్చున్నట్టుగా కూర్చున్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సలహా ఇస్తా ఉన్నాను.